Make sure to subscribe for. Please thumbs up this video and share with friends right now. So, under the casting, I feel happy to feel out. Just 1 week, Mr. Malligarju, follow up the program state level, మన పేరెంట్స్ ఇక్కడ చుట్టూ గ్రామంలో ఉన్న యూత్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మన కాలేజ్ పిల్లలకు డిగ్రీ పిల్లలకు ఇలాంటి ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని మేము అందరం ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇది ముందుగా నేను చాలాసారి మీడియాలో చూసాను మన సీఎం గారు ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా కార్యక్రమం చూసింది, దానిలో చూసినప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది దీని గురించి. సో ఇప్పుడు సార్ వచ్చి సాయి గారు యాక్చువల్లీ సాయి మిస్టర్ సాయి ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మల్లిగారు. సో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇది బాగుంటుంది మన పేరెంట్స్కి స్టూడెంట్స్కి పెడితే బాగుంటుంది అని అనిపించింది. దేవుడు దయవాల ఈరోజు మేమందరం మీ ముందుకు ఉన్నాము. మీరు మా క్యాంపస్కి వచ్చిన ఒక ఒక మంచి రోజు ఈ మూడు రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ ఇయర్. మీరందరూ మా క్యాంపస్కి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసినందుకు ధన్యవాదములు. ఇప్పుడు ఒక రెండు మాట మన ఎస్ఐ గారి గురించి నేను చెప్పాలి అని అనుకున్నాను. చాలాసారి నేను ఫోన్తో మాట్లాడాను సార్తో, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. సరే, నాకు తెలియదు నేను ఎస్ఐ గారితో మాట్లాడుతున్నానని నాకు తెలియదు. సార్ని తెలుసు ఏమో, నేను ఇక్కడ స్కూల్లో ప్రిన్సిపల్ ఉన్నాను. సిఐ గారితో ఎక్కువ నేను మాట్లాడాను అంటే స్కూల్గా కొంచెం క్యాంపస్ గురించి ఎక్కువ సార్తో కూడా ఎక్కువ మాట్లాడాను. కానీ నేను సారే ఎస్ఐ గారితో నాకు తెలియదు అంత సింపుల్గా మాట్లాడతారు. ఎక్కువ మైండ్ లేకుండా క్వశ్చన్ పెట్టుకుని మైండ్లో లేకుండా చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు సార్ మన క్యాంపస్కి వచ్చి మనకు మీ అందరితో సర్టిఫికేట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రాంతం చెప్పారు పోలీసు వాళ్ళందరూ క్యాంపస్లో చుట్టాలు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇక్కడ ఉన్నలాగా మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాము అని చెప్పారు. 100% నిజం. సో ఎప్పుడైనా మీ మా క్యాంపస్కి రావచ్చు సార్, పిల్లలతో మాట్లాడవచ్చు, ఏ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయవచ్చు. మేము మీరు మేము మీకు తోడుగా ఉన్నాము, మీరు మాకు తోడుగా ఉండండి క్యాంపస్లో. మాట్లాడి రేపు రాబోయేటటువంటి జాబ్ మేడాన్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టడానికి పోలీసులు మేము మిగతా ఒక కోర్ కమిటీ లాగా తయారయ్యి చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా తెలిసిన సూచన. అది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ చూశాక నేను ట్రైన్ అయ్యాక మన పాపలు కొంతమంది ఇక్కడ నర్సరీ పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. మీరు కనుక నర్సరీకి ఇక్కడ ఒక ఎకరం కానీ మనకు అంటే క్రాప్ ఇందులో క్రాప్ని ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అంటే విత్తనాలు కానివ్వండి, మీరు వాటర్ అటెండ్ ఇస్తారు, ఇక్కడ మానిటరింగ్ ఉంటుంది, కాకపోతే మనం విత్తనాలు ఇవ్వడం ఆ కవర్స్ ఇవ్వడం దాన్ని చేయటం అనేటటువంటిది ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది, అలాగే మెప్పా ఉంది, స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, అనేక శాఖల పంచాయతీ రాజు కానివ్వండి లేకపోతే ఆర్ఎల్పీ కానివ్వండి మన ఇంట్లో శాఖల మధ్య సమన్వయం చేస్తూ ఒక మంచి నర్సరీని మీరు అనుమతిస్తే మీ యాజమాన్యం అనుమతిస్తే ఆ యొక్క బాధ్యత కూడా మీరు తీసుకుంటారని సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే రాగానే లోపల నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఒకటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి ఆదాయ మార్గం. చిన్నప్పటి నుంచే ఇప్పుడు ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పెడుతుంది అంటే చదువుకునే దగ్గర నుంచే వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలనేటటువంటి దృక్పథాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.
ఈ చదువులతో పాటు సైమల్టేనియస్గా ఏదో ఒక వృత్తి అనేది ఉండాలనేటటువంటిది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి చిన్నప్పుడు కూడా మేము చదువుకునేటప్పుడు కూడా స్కూల్ క్రాఫ్ట్ అనేది ఉండేది, దాన్ని ఇప్పుడు ఒక మనం ఒక నర్సరీ లాగా లేదా ఇన్కమ్ జనరేట్ అంటే రేపు వర్షాలు వచ్చేసరికి దాదాపు మనకి 1,00,000 మొక్కలు ప్లాంట్ కావాల్సి ఉంటుంది. మన నియోజకవర్గంలో రేపు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నికయ్యారు, వాళ్ళకు కూడా ఒక అసైన్మెంట్ ప్రభుత్వం ఇస్తుంది, ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటాలి అనేటటువంటిది. మనం కనుక ఇక్కడ నర్సరీ పెట్టి మొక్కలు తయారీ పెట్టామంటే అది ప్రభుత్వమే తీసుకునేటటువంటి బాధ్యత కూడా 30% బైబ్యాక్ తీసుకోవడానికి మహిళా సంఘాలు ఎవరైతే ఎంటర్ప్రైనర్లు చేసినటువంటి ఉత్పాదకతని 30% బైబ్యాక్ అగ్రిమెంట్ గవర్నమెంటే తీసుకుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. దీని మీద విధి విధానాలు ఎలా మనం రూపుదిద్దుకునే అవకాశం ఉంటే మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఈ యొక్క ప్రాంగణంలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏమన్నా కావాలన్నా లేదా దీని పరంగా ప్రభుత్వ పరంగా ఇంకేమన్నా చర్చ చేయాలన్నా కూడా నేను స్టేట్ పేరెంట్స్ మానిటరింగ్ కమిటీలో కన్వీనర్గా ఉన్నాను. స్టేట్ దీంట్లో ఉన్నాను. కాబట్టి రిఫార్మ్స్ మన అమ్మఒడి విషయంలో కూడా నేను ఒక సజెషన్ చేశాను. స్టేట్ లెవెల్లో 15,000 ఇస్తున్నారు సార్ అమ్మఒడికి. స్కూల్ యాజమాన్య కమిటీకి శానిటేషన్, స్కూల్ యాజమాన్య కమిటీకి బైబ్యాక్ 1,000 రూపాయలు ఇవ్వంటే ఏ తల్లిదండ్రులు ముందుకు రాదు. దాని మీద నేను ప్రభుత్వానికి రాసింది. అందులో ఆదిమూలం సురేష్ గారు చెప్పే వచ్చినప్పుడు కూడా నేను రిప్రజెంట్ చేశాను. ఇలా అయితే ఇవ్వరు సార్, బైబ్యాక్ కాదు మనకు ఒక శానిటేషన్ కమిటీ పెట్టి 1,000 రూపాయలు మన వైపు కమిటీకి ఇస్తే చూసి చేయడం చెప్పి సలహా చెప్పాను. ఖచ్చితంగా సార్ కూడా చెప్పినట్టుగా మొదట్లో చూసినప్పుడు కొంతమంది కూర్చున్నారు, ఆ స్కిల్స్ డెవలప్మెంట్ ఏంటి అని తెలియలేదు. వాళ్ళ మా అమ్మ ఒక కన్ఫ్యూషన్, ఏ ట్రైన్ కూర్చోబెట్టారు, ఎవరెవరు స్టేజ్లో కూర్చున్నారని ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఈరోజు మీ మొహాలకు సంతోషం ఏర్పడుతుంది. సో చాలా మంది మాట్లాడండి. నేను రెండే విషయాలు చెప్తాను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే అప్పుడు ఇక్కడ చూశారు ఈ తెలంగాణలో ఉన్న మేము బ్రదర్స్ అంటారు. మాకు బ్రదర్స్లో మాకు ఒక బ్రదర్ ఉండేవాడు 73 ఇయర్స్ ఓల్డ్, 73 సంవత్సరాల వయసులో ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు కూడా ఏదో ఒకటి చదువుకోవాలి అని ఒక ఆశ ఉండేది. ఆయన అడిగేవాళ్ళు మేము, మేము యంగ్స్టర్స్గా ఉండేవాళ్ళం, మేము కుర్రవాళ్ళుగా ఉండేవాళ్ళు, మేము అడిగేవాళ్ళం ఏంటి ఈ వయసులో కూడా మీరు చదువుకుని ఏం సాధిస్తారు అని అనేవాళ్ళు. నేర్చుకోవడానికి వయసుకి సంబంధం లేదు, నేర్చుకోవడానికి వయసుకి సంబంధం లేదు. ఏ వయసులో నేర్చుకోవచ్చు, అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని చెప్పలేదు. మొదటి రోజు ఒకరి నుంచి మాట్లాడవచ్చు, నిన్న బ్యాంక్ సార్లో బ్యాంక్ నుంచి వచ్చి మాట్లాడవచ్చు, ఈరోజు మోటివేషన్గా మాట్లాడవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చెంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విధంగా నేర్చుకోగలం. క్లాస్ రూమ్లో చూసినప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో బాగా డెవలప్ అయ్యంటే ఇంకో సబ్జెక్ట్లో ఇంకో స్టూడెంట్ ఇదిగా ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విధంగా నేర్చుకోగలం. సో ఇలాంటి మన మీటింగ్స్ ఏ విధంగా ఉంటుందంటే ఒకరి దగ్గర నుంచి మనం మన జీవితానికి ఏ విధంగా మనం నేర్చుకోగలం, ఏం కావాలి మన జీవితానికి అని చెప్పి నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి మనకి వయసుకి సంబంధం లేదు. ఒకరి జాబ్ మనం పిలిచి మనకి జాబ్ ఇవ్వాలని తెచ్చుకోవడం అవసరం లేదు. మనంతా మనమే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ అతి మీరందరూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాం. సార్ చాలా చక్కగా మాట్లాడారు. మేము కూడా మాతో పాటు మా అధ్యయనప్పుడు కూడా ఆయన మాటల్లో కూడా ఎంతో స్పష్టత ఉంది, ఎంతో పాజిటివ్గా ఉన్నారు ఈ ఇన్స్టిట్యూషన్ గురించి. థ్యాంక్ యూ సార్. అలాగే రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది మన ఎస్ఐ గారు చెప్పారు, రఘునాథ్ గారు చెప్పారు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ కూర్చున్న 60 మందిలో 30 మందికి జాబ్ రావచ్చాము, 30 మంది అభివృద్ధి చెందచ్చాము. ఆ 30 మంది వాళ్ళ సొంత కాలం మీద నడపడి ఏదన్నా ఒక ఇండస్ట్రీ కానీ కంపెనీ కానీ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మిగతా 30 మంది మాకు రాలేదు అని బాధపడుతున్నాడు. రెండోసారి అండి, మూడోసారి ఇంగ్లీష్ స్టెప్పింగ్ స్టోన్స్ మన సక్సెస్. ఒకసారి ఓడిపోయాము అని చెప్పి వదిలేకుండా ఇంకోసారి 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 ట్రై చేస్తూనే ఉంటాడు. మొదటిసారి మీటింగ్ అటెండ్ అయ్యా ఉన్నా రాలేదే ఎందుకు అనుకోవడం అనే మైండ్ రాకుండా రెండోసారి అందాం. ఇంకా కొత్తది ఎవరైనా నేను నేర్చుకోగలిగినామో చూద్దాం, ఇంకొకటి ట్రై చేయవలన వస్తారేమో, వాళ్ళ ద్వారా నేను ఏమైనా కొత్తది ఏమైనా నేర్చుకోగలను అని చెప్పి ప్రతి దాంట్లో మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పుడో ఒకరోజు మీరు విజయాన్ని పొందగలరు. సో ఈ రెండు పాటలు మీరు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. Hey there, subscribe to my channel and also press yeah,